నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇళ్లల్లో పనిచేసే వారికి తెలిసి ఉంటుంది, కువైట్ లో మనం చూసుకుంటే కువైటీ కుటుంబాలలో ఎక్కువగా ఆడవాళ్ల మాటే చెల్లుతూ ఉంటుంది. ఆడవాళ్ళు ఎలా చెబితే ఆ ఇంట్లో ఉన్న ఇంటి యజమాని కూడా ఆ విధంగానే నడుచుకుంటూ ఉంటారు. ఈ యొక్క విషయం కువైట్ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలిసి ఉంటుంది. ఆ తర్వాత మరికొన్ని ఇళ్లలో మనం చూసుకుంటే మగవారి మాట చెల్లుతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కొత్త తరం రావడంతో అయితే చాలా మంది గొడవలు పడి విడాకుల వరకు వెళుతూ ఉన్నారు, విడాకులు కూడా తీసుకుంటూ ఉన్నారు. పెళ్ళయి నెల రెండు నెలలు కూడా అయి ఉండదు, విడాకులకైతే అప్లై చేస్తూ ఉండడంతో కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు కానీ కువైట్ సమాజం కానీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. తాజాగా కువైట్ లో వాట్సాప్ అప్లికేషన్ ద్వారా తన భర్తను అవమానించి పరువు తీసిన కేసులో ఒక కువైటీ పౌరుడు తన యొక్క భార్య పైన కోర్టులో కేసు వేయడం జరిగింది. నా యొక్క భార్య వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపుతూ నన్ను అవమానించి నా యొక్క పరువు తీసిందని చెప్పేసి, అలాగే నన్ను ఎలాగంటే అలా మాట్లాడిందని చెప్పేసి, అసభ్యకర పదజాలం ఉపయోగించి నన్ను తిట్టిందని చెప్పేసి కేసు వేయడం జరిగింది. అలాగే విచారించిన కోర్టు సంచలన తీర్పునివ్వడం జరిగింది. 1500 దినారులను జరిమానాగా విధిస్తూ ఆ యొక్క మహిళనకైతే ఆ యొక్క మహిళ 1500 దినారులు చెల్లించాలని చెప్పి కోర్టు తన యొక్క ఆదేశాలలో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ యొక్క విషయం తెలుసుకున్న నెటిజన్లు ఎవరైతే ఉన్నారో కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి, వాట్సాప్ ద్వారా సంభాషణలు జరుగుతూ ఉన్నప్పుడు అవి బయటికి పెట్టి అందరికీ తెలిసే విధంగా పరువు పోగొట్టుకోవడం అవసరమా అని చెప్పి మరికొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటే, సరైన పని చేశారని చెప్పి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.